కాసేపట్లో వాసాలమర్రికి పర్యటనకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి యాదాద్రి వరకు జరిగిన రోడ్డు విస్తరణలో వాసాలమర్రికి నష్టం జరిగింది. ఆ ఊరి సమస్యలు సీఎం కేసీఆర్ను కదిలించాయి. ప్రజల ఇబ్బందుల్ని తొలగించేందుకు రంగంలోకి దిగారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాదు, ఇవాళ స్వయంగా అక్కడికి వెళ్తున్నారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకోనున్నారు కేసీఆర్. గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. దీనికోసం మొత్తం 23 వంటకాలను సిద్ధం చేశారు. మటన్, చికెన్, చేపలు, బోటి, తలకాయ కూర, గుడ్డు, 2 రకాల స్వీట్లు, పాలక్ పన్నీర్, బిర్యానీ, రైస్, పులిహోర, పప్పు, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, అలాగే మసాలా పావడాలు, పచ్చి పులుసు, చట్నీలు, చల్లచారు తదితర వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఏపీలో 2వ విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ చేయూత ద్వారా 23,14,000 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మహిళల ఖాతాల్లో 4,339 కోట్లు జమ చేసింది జగన్ సర్కార్. ఈ పథకం ద్వారా 2 ఏళ్లలో లబ్ధిదారులకు 8,943 కోట్ల సాయం అందింది. 45 నుంచి 60 ఏళ్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రభుత్వం ఏటా 18,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 సహాయం అందిస్తోంది. ఎంచుకున్న వారికి కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల యూనిట్లు కూడా ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా 3 అప్లికేషన్లు పెట్టుకునేందుకు కొత్త వారికి మరింత సమయం ఇచ్చారు సీఎం జగన్. మరో 4 రోజులు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులను కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసేందుకు వైఎస్ఆర్ చేయూత కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లుగా సీఎం చెప్పుకొచ్చారు. అవసరమైన సాయం, శిక్షణ అందించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తెలంగాణలో పల్లె ప్రగతికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జులై 1 నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు 25 లక్షల చొప్పున నిధులు విడుదల చేశారు. ఈ 10 రోజుల్లో గ్రామానికి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, ట్రాలీ, ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ఖాళీ స్థలాల శుభ్రత, మొక్కలు నాటడం, చెత్త సేకరణకు ప్రతి ఊరిలో ట్రైసైకిళ్లు ఇవ్వడం, నిరుపయోగంగా ఉన్న బావులను మూసివేయడం వంటివి చేస్తారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద సాలివాహనులకు చెందిన ఇటుకల తయారీ షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున ప్రొక్రైలర్లతో వచ్చిన అధికారులు షెడ్లను కూల్చివేశారు. స్థానికులు అడ్డుకోవడంగా భారీగా పోలీసులను మోహరించారు. సింగరాయకొండ మండలం బిట్రగుంట వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన 6 ఎకరాల శాలివాహనులకు గతంలో పట్టాలిచ్చారు. కొంతమంది శాలివాహనులు కుండలు, సిమెంట్ ఇటుకలు తయారు చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే నేషనల్ హైవే పక్కనే ఉన్న ఈ 6 ఎకరాల స్థలం ఖరీదైంది కావడంతో ఖాళీ చేయాలంటూ ఇటీవల తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా షెడ్లు కూల్చివేతపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి హైదరాబాద్ జీపీఓ ఆధార్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వికలాంగులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కరోనా ఆంక్షల కారణంగా ఇన్ని రోజులు ఆధార్ సేవలు నిలిపివేయగా ఇప్పుడు మళ్లీ సేవలు పునరుద్ధరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ని పూర్తిగా ఎత్తివేయడంతో టీఎస్ఆర్టీసీ నుంచి అంతరాష్ట్ర సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. లాక్డౌన్ నిబంధనలు అనుసరించి రద్దీకి అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నైట్ సర్వీసులు లేకపోవడంతో రెగ్యులర్ బస్సు సర్వీసుల కంటే కొన్ని తగ్గించి నడిపినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతరాష్ట్ర బస్సులతో పాటు తెలంగాణలో కూడా బస్సులు తిప్పుతున్నామని ఆర్టీసీ చెబుతోంది. మరోవైపు 45 రోజుల నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఆగిపోవడంతో ఆర్టీసీకి సుమారు 100 కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా వ్యాక్సిన్ల పేరుతో సినీ నిర్మాత సురేష్ బాబును మోసం చేసిన ఓ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల సురేష్ బాబుకు ఫోన్ చేసిన నాగార్జునరెడ్డి తన వద్ద 500 డోసుల కరోనా వ్యాక్సిన్ ఉన్నట్టు తెలిపాడు. ముందుగా తన బ్యాంక్ అకౌంట్కు 1 లక్ష రూపాయలు బదిలీ చేయాల్సిందిగా సూచించాడు. అతని మాటలు నమ్మి సురేష్ బాబు నగదు పంపించారు. ఆ మొత్తాన్ని డ్రా చేసుకున్న నాగార్జునరెడ్డి తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగార్జునరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ ఏడాది కూడా జీవో 46ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 46ని జారీ చేసింది. అయినా పలు విద్యా సంస్థలు నిబంధనలను ఉల్లంఘించి ఫీజులు వసూలు చేశాయి. ఫీజుల నియంత్రణకు త్వరలో ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఏపీలో మానవ హక్కుల ఆఫీస్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ కు చైర్మన్ సభ్యులను ఏర్పాటు చేస్తే సరిపోదంది ధర్మాసనం. హైదరాబాద్ లో ఆఫీస్ ఉందని ప్రభుత్వం అనగా ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అడిగింది కోర్టు. 10 రోజుల్లో స్పష్టమైన వివరాలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో విచారణ జరిగింది. అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు తెలిపింది పాఠశాల విద్యాశాఖ. జీవో 46ను ఉల్లంఘించిన పాఠశాలలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నామని కూడా విద్యాశాఖ వివరించింది. 4 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సిబిఎస్ఈ ఐసీఎస్ఈ పాఠశాలలు తమ పరిధిలోకి రావని సంబంధిత బోర్డుల దృష్టికి తీసుకువెళ్తామంది ప్రభుత్వం. కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలని 200 రోజులు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశాయి. ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని తదితర డిమాండ్లతో వామపక్షాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ముందు గల్ఫ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. గల్ఫ్ వెళ్లేందుకు సమయం దగ్గర పడుతున్నా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. పాస్పోర్ట్ వీసాలు పట్టుకుని కలెక్టరేట్ కు వచ్చారు గల్ఫ్ కార్మికులు. ప్రసవం కోసం వెళ్లిన మహిళకు బదులు మరో మహిళను పొట్టకోశారు డాక్టర్లు. బాధితురాలు అరవడంతో అప్రమత్తమై కుట్లు వేసి పంపించారు. కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో జరిగింది ఈ ఘటన. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్కు చెందిన మాలతి 7 నెలల గర్భవతి. నీరసంగా ఉండడంతో పాటు కడుపునొప్పి రావడంతో ఇటీవల కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. శుక్రవారం ఆమెకు స్కానింగ్ చేశారు. గర్భంలో 2 శిశువులు ఉన్నారని గుర్తించారు. అందులో 1 శిశువు బతికే అవకాశం లేదని, ఇంకొక శిశువును కాపాడేందుకు గర్భసంచికి కుట్లు వేస్తామన్నారు వైద్యులు. సోమవారం ఉదయం మాలతిని ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్లారు. అయితే అక్కడున్న డాక్టర్ వేరొకరి కేస్ షీట్ చదివి మాలతి పొట్టకోశారు. మాలతి గట్టిగా అరిచి వివరాలు చెప్పడంతో పొట్టకు కుట్లు వేసి పంపించారు. తిరుపతి ఎంఆర్పల్లి పిఎస్లో బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన ఎస్ఐ సస్పెండ్ చేశారు. ఎస్ఐని తన కూతురుతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారని పిఎస్ను ఆశ్రయించిందో తల్లి. ఉదయం నుంచి రాత్రి వరకు పిఎస్లోనే నిరీక్షించారు బాధితులు. మా పరిధిలోకి రాదంటూ ఎస్ఐ నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. స్పెషల్ బ్రాంచ్ అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ బాధితులకు క్షమాపణలు చెప్పారు. ఎస్ఐ గిరిబాబును సస్పెండ్ చేశారు. విశాఖలో భారీ అక్రమ కట్టడాలను దేవాదాయ శాఖ కూల్చివేస్తోంది. దొండపర్తి జంక్షన్లో భారీ భవనం నిర్మాణాన్ని అడ్డుకున్నారు అధికారులు. కరోనా సమయంలో అడ్డదారుల్లో అనుమతులు పొంది ఈ భవనాలు కడుతున్నట్లు నిర్ధారించుకున్నారు. అల్లిపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఈ భూముల విలువ 100 కోట్లు. జేసీబీలతో భవనాల కూల్చివేతకు ప్రయత్నిస్తున్న దేవాదాయ శాఖ అధికారులతో ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. సిద్దిపేట జిల్లా బండ మైలారం గ్రామంలో కర్నూలు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 90,30,000 నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గడువు ముగిసిన మొక్కజొన్న విత్తనాలు 425 ప్యాకెట్స్, వరి విత్తనాలు 10,850 ప్యాకెట్స్ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు. ఎవరికి సప్లై చేయడానికి తీసుకువెళ్తున్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కొమరం భీం జిల్లాలో ఫేక్ సీడ్స్ వ్యాపారులు రూటు మార్చారు. ఇళ్లలో లేదంటే షాపుల్లో డంప్ చేస్తే పట్టుబడుతున్నామని భావించి ఏకంగా చేనులో గుంతను తవ్వి అందులో నకిలీ పత్తి విత్తనాలు దాచిపెట్టారు. చివరకు పోలీసులకు చిక్కారు. పెంచికల్పేట మండలం గుట్లపేట పోలీసులు తనిఖీలు చేశారు. గుట్లపేటకు చెందిన మహేష్ వద్ద భారీగా నకిలీ విత్తనాలున్నాయనే సమాచారం మేరకు పోలీసులు అతనిని విచారించారు. చేనులో గుంతలో దాచిపెట్టిన 20 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 180,000 ఉంటుందని చెబుతున్నారు. గుంటూరు సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కృష్ణానది ఇసుక తిన్నెలు పుష్కర ఘాట్లో ఒంటరిగా ఉన్న వాళ్లపై వీళ్లు గతంలో కూడా దాడులు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితుల నుంచి దోచుకున్న సొమ్ముతో గంజాయి సేవిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో తిరుగుతున్న వీళ్లను 4 రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బాధితులు గుర్తించినట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి దోచుకున్న మొబైల్ ఫోన్ను దాస్ అనే వ్యక్తి దగ్గర తాకట్టు పెట్టినట్లు నిర్ధారించారు పోలీసులు. తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటన బాధితురాలు కోలుకుంటోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని 1-2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామంటున్నారు డాక్టర్లు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో 3 చిన్నారులు అదృశ్యమయ్యారు. ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారులు కనిపించకుండా పోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్న కొడుకుని బావిలోకి నెట్టి చంపింది ఓ తల్లి. పెద్దపల్లి జిల్లా మొగల్పురకు చెందిన 14 బన్నీ మానసిక పరిస్థితి బాగాలేదు. దీంతో అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లింది తల్లి శ్యామల. అయితే ఆసుపత్రి నుంచి వచ్చాక బన్నీని బావి దగ్గరకు తీసుకువెళ్లి అందులోకి నెట్టి వేసినట్టు చెబుతున్నారు స్థానికులు. శ్యామల భర్త శేఖర్ మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శ్యామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. నిండు గర్భిణిని బైక్తో ఢీకొట్టాడు ఇంజనీరింగ్ విద్యార్థి. ఈ ప్రమాదంలో గర్భిణి కడుపులో శిశువు మృతి చెందింది. ప్రస్తుతం మహిళకు చికిత్స అందిస్తున్నారు. నిందితుడు మియాపూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఏలూరు నుంచి రాజమండ్రి వైపుకు కర్రల లోడుతో వెళ్తున్న లారీ రాజమండ్రి నుంచి వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో లారీ బస్సు డ్రైవర్లు వాహనాల్లో ఇరుక్కుపోయారు. స్థానికులు పోలీసులు ఎంతో శ్రమించి వారిని బయటకు తీశారు. అనంతరం వారితో పాటు తీవ్రంగా గాయపడ్డ బస్సులోని మరో 10 మంది ప్రయాణికులను 108 అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఇరుక్కుపోయిన బస్సు లారీని జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో బర్త్డే వేడుకలపై కొంతమంది దాడి చేయడం కలకలం రేపింది. కమ్యూనిటీ హాల్లో బర్త్డే వేడుకలు జరుగుతూ ఉండగా 10 యువకులు వచ్చి దాడి చేశారు. పలువురిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కోసం ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. 5 అరెస్ట్ చేసిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు 21 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో జులై 11 నుంచి బోనాల సందడి మొదలవ్వనుంది. మొదటగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు జరుగుతాయి. తర్వాత వైభవంగా 9 రకాల పూజలు కొనసాగనున్నాయి. జులై 15, 18, 22, 25, 29 ఆగస్టు 1, 5, 8 బోనాల ఉత్సవాలు జరుగుతాయి. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ఉత్సవమూర్తుల పరిరక్షణ కోసం ప్రతి ఏటా టీటీడీ జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారు అంటేనే ఉత్సవ ప్రియుడు. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు ఎప్పుడూ సేవలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో ఎక్కువ భాగం ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికే నిర్వహిస్తారు. అయితే ఏడాది పాటు జరిగే ఉత్సవాలతో ఉత్సవమూర్తులు ఆగిపోకుండా ఉండేందుకు కవచధారణ ప్రక్రియ చేస్తారు. అదే అభ్యేదయక అభిషేకం. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరోనా కారణంగా జ్యేష్ఠాభిషేకాన్ని ఏకాంతంగానే నిర్వహిస్తోంది టీటీడీ. త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పలుసార్లు భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణపై సమాలోచనలు జరిపారు. ఆయా శాఖల పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. జేడీయూతో పాటు ఇతర మిత్రపక్షాలకు కేబినెట్లో బెర్త్ దక్కే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణే ప్రచారం జరుగుతున్న వేళ ఇవాళ ప్రధాని మోడీ, అమిత్ షాతో బీహార్ సీఎం నితీష్ కుమార్ భేటీ కానుండడం ప్రాధాన్యతను సంతరించుకోండి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎల్లుండి పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ స్థితిగతులపై ఆ సమావేశంలో చర్చించనున్నారు సోనియా. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షులు పాల్గొనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అనుభవాలను ఫీడ్బ్యాక్ రూపంలో సేకరించనున్నారు సోనియా గాంధీ. యువ నేతలు పార్టీని విడుతూ ఉండడం, అంతర్గత కుమ్ములాటలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, కోవిడ్ అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ పై చర్చించడానికి ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర హోదా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అందుకు ఇంకా తగిన సమయం రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాశ్మీర్లోని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్వర్గీకరణ అనంతరమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ నెల 24న జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా జమ్మూ కాశ్మీర్లోని 8 పార్టీలకు ప్రధాని నుంచి ఆహ్వానం అందినప్పటికీ వీటిలో కొన్ని పార్టీలు ఈ మీటింగ్కి హాజరు కావాలా వద్దా అని ఇంకా చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో వచ్చేడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలకు వెళ్తామంటున్నారు జమ్మూ కాశ్మీర్కు చెందిన వివిధ పార్టీల నేతలు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి రావాల్సిందిగా కాశ్మీర్కు చెందిన 14 పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఢిల్లీలో ఈ నెల 24న ప్రధాని నివాసంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది. దీంతో ప్రధానితో భేటీకి హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమై 6 పార్టీల గుప్కార్ బృందం కూడా ప్రధానితో సమావేశంలో పాల్గొంటామని ప్రకటించింది. ప్రధానితో భేటీకి ముందే పాక్ రాగం అందుకున్న మహబూబా ముఫ్తీ పాకిస్తాన్తో కూడా భారత్ చర్చించాలని సూచించారు. భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కొత్తగా 42,640 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కోవిడ్కు చికిత్స పొందుతూ 1,467 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 81,839 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 28,87,00,000 పైగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. దేశంలో కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఇకనైనా కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. వైరస్ కట్టడికి సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాలన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మధ్య దిగువ తరగతి ప్రజలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్న రాహుల్, సెకండ్ వేవ్ హెచ్చరికలు కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. థర్డ్ వేవ్ కోసం కేంద్రం సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్. వైరస్ మ్యూటేషన్లు చెందుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఫస్ట్ సెకండ్ వేవ్ కు కేంద్రం సరిగ్గా సిద్ధం కాలేదని విమర్శించారు రాహుల్. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. సెప్టెంబర్ అక్టోబర్ మధ్యకాలంలో థర్డ్ వేవ్ గరిష్టానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటి కాన్పూర్ నిపుణులు అంచనా వేశారు. సామాన్య ప్రజలకు కరోనా వైరస్ థర్డ్ వేవ్ పై ఆందోళన మొదలైంది. సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా థర్డ్ వేవ్ ను అంచనా వేశామని ఐఐటి కాన్పూర్ వెల్లడించింది. జూలై 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం అన్లాక్ ప్రక్రియ జరిగితే థర్డ్ వేవ్ విజృంభిస్తుందని అంచనా వేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఉచిత టీకాలో భాగంగా నిన్న భారీగా వ్యాక్సినేషన్ జరిగింది. 85,15,000 మందికి పైగా టీకా డోసులను పంపిణీ చేశారు. ఒక్క రోజులో ఇన్ని డోసుల పంపిణీ జరగడం ఇదే తొలిసారి. అంతకుముందు 1 ఏప్రిల్ 48,00,000 డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. ప్రస్తుతం రోజుకి సగటున 31,00,000 డోసులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 28,36,00,000 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కేరళలో పిల్లల వద్దకే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని టీచర్లు నిర్ణయించుకున్నారు. కోజికోడ్లో కుట్టడి ప్రాథమిక ఉన్నత పాఠశాల టీచర్లు పుస్తకాల పంపిణీ చేపట్టారు. కరోనా కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి ఇళ్లకే వెళ్లి స్వయంగా అందజేయనున్నారు టీచర్లు. ఈ ఏడాది కూడా అమర్నాథ్ యాత్ర రద్దయింది. కరోనా కారణంగా యాత్రను నిలిపివేసింది. భక్తులకు ఆన్లైన్ దర్శనానికి అనుమతినిచ్చింది. కరోనా కారణంగా గతేడాది యాత్రను రద్దు చేశారు. ప్రతి ఏడాది జూన్ 28న ఈ యాత్ర ప్రారంభమై ఆగస్టు 22 వరకు కొనసాగుతోంది. మంచు గుహలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. అయితే 3 ఏళ్లుగా అమర్నాథుడి దర్శనం దక్కడం లేదు. 2019లో అమర్నాథ్ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. ప్రపంచ దేశాలకు 5.5 కోట్ల కోవిడ్ టీకా డోసులను కేటాయించింది అమెరికా. ఇందులో భారత్, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలకు 1,60,00,000 డోసులను ఇస్తామని చెప్పింది. ఇప్పటికే 2.5 కోట్ల డోసులను వివిధ దేశాలకు కేటాయించింది జో బైడెన్ సర్కార్. తాజా కేటాయింపులతో అది 8 కోట్ల డోసులకు చేరనుంది. స్వదేశంలో ఈ మహమ్మారిపై పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా దీనికి ముగింపు పలికేందుకు కృషి చేస్తామని ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు.
ఈ నెల చివరి నాటికి 8 కోట్ల డోసులను కేటాయించే అవకాశం కనిపిస్తోంది అని వైట్ హౌస్ పేర్కొంది. ఈ టీకాల్లో 75% కోవాక్సిన్ కింద అందించనున్నట్లు చెప్తోంది అమెరికా ప్రభుత్వం. జూన్ 28 తర్వాత ఇటలీలో మాస్క్ నిబంధన ఎత్తేస్తున్నారు. కరోనాతో ఇబ్బందులు పడిన దేశాల్లో ఇటలీ ఒకటి. ఒక దశలో కోట్లలో కేసులు, లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం మహమ్మారి బారి నుంచి ఇటలీ బయటపడుతోంది. ఈ క్రమంలో ఖచ్చితంగా మాస్క్ ధరించాలన్న నిబంధనను జూన్ 28 నుంచి అక్కడ ప్రభుత్వం తొలగించనుంది. మరోవైపు కొన్ని దేశాల టూరిస్టులకు ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వచ్చే ప్రయాణికులపై మాత్రం నిషేధం కొనసాగిస్తోంది. కొత్త టెక్నాలజీల కారణంగా మిలిటరీ వ్యూహాల్లోనూ పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శత్రు దేశాలు ప్రయోగించే డ్రోన్లను కూల్చేందుకు ఇజ్రాయెల్ ఓ లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోంది. కేవలం డ్రోన్లే కాకుండా గాల్లో నుంచి దూసుకొచ్చే ఇతర ఆయుధాలను కూడా ఇది అడ్డుకోగలగని ఇజ్రాయెల్ చెబుతోంది. దీన్ని ప్రయోగించగానే డ్రోన్ల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి అవి గాల్లోనే తగలబడి బూడిదైపోతాయని అక్కడి నిపుణులు చెబుతున్నారు. కేవలం సెకండ్ల వ్యవధిలోనే లక్ష్యాన్ని నాశనం చేయగలగడం ఈ లేజర్ ఆయుధం ప్రత్యేకత. మిసైళ్ల కదలికలను గమనిస్తూ వాటిని వేగంగా గుగ్గి చేయగల సత్త ఈ కొత్త ఆయుధానికి ఉందని ఇజ్రాయెల్ చెబుతోంది. బ్రెజిల్ దేశాధ్యక్షుడైన జైర్ బోల్సోనారోపై వ్యతిరేకత పెరుగుతోంది. కరోనా కట్టడిలో ఆయన దారుణంగా విఫలమయ్యారని ఆరోపిస్తూ నిరసనకారులు దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. గెట్ అవుట్ బోల్సోనారో నినాదాలతో వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దేశంలో కరోనా మరణాలు 5 లక్షలకు చేరడంతో వేలాది మంది నిరసనకారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జాబితాలో భాగంగా మరో 2 బ్యాంకులు ప్రైవేట్ పరం కానున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల షేర్లను ఈ మేరకు ఖరారు చేశారు. వీటిలో 51% వాటాను విక్రయించనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, ఇతర బ్యాంకింగ్ చట్టాలకు ప్రభుత్వం సవరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సాధారణ బీమా సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయనున్నారు. అంతర్జాతీయ సానుకూలతల వల్ల దేశీయ మార్కెట్లు జోరు మీదున్నాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారి ఇవాళ సెన్సెక్స్ 53,000 మార్కును అందుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 53,003 పాయింట్ల మార్కును అందుకుంది. అటు నిఫ్టీ కూడా 0.84% లాభపడి 15,884 పాయింట్లకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 100 రూపాయలు తగ్గుదలతో 47,890 చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 90 రూపాయలు తగ్గి 43,900 పలుకుతోంది. వెండి రేటు మాత్రం ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర 73,100కి చేరింది. దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 28, డీజిల్పై 27 పైసలు పెంచారు. హైదరాబాద్లోని లీటర్ పెట్రోల్ 101.33 రూపాయలు, డీజిల్ 96.17 రూపాయలకు చేరింది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ 103.50 రూపాయలు, డీజిల్ 97.74 రూపాయలకు చేరింది. ప్రస్తుతం దేశంలోని 8 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర 102 దాటినట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి వివిధ కార్ల ధరల్ని పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అయితే ధరలు ఎంత మేర పెరగనున్నాయనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు మారుతి. తయారీ నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరగడమే ధరల పెంపునకు కారణమని వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని బీఎస్సీ ఫైలింగ్లో పేర్కొంది. మోడల్ని బట్టి ధరల పెంపు మారుతుందని తెలిపింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో మారుతి ధరలు పెంచడం ఇది 3వ సారి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరో ఘనత సాధించాడు. స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు సచిన్. సచిన్తో పాటు కలిస్ స్మిత్, పాంటింగ్ ఈ లిస్టులో చోటు పొందారు. ఇక అత్యుత్తమ బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ టాప్ ప్లేస్ అందుకున్నాడు. షేన్ వార్న్, స్టేక్, మెక్గ్రాత్ వంటి స్టార్లు ఈ జాబితాలో నిలిచారు. ఐపీఎల్ తప్ప మరో కాంపిటేటివ్ క్రికెట్లో ఆడని ధోని ప్రస్తుతం తన టైం అంతా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. అయితే ధోని క్రికెట్ ఆడినా ఆడకపోయినా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ధోని కొత్త లుక్కే మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి సిమ్లా వెళ్లిన ధోని ఈ కొత్త లుక్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. పెద్ద పెద్ద మీసాలతో మహి పూర్తి డిఫరెంట్గా కనిపిస్తున్నాడు.
ఆల్ టైమ్ ఒలింపిక్ గ్రేట్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. ఉసేన్ బోల్ట్ తన కవల అబ్బాయిలకు థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అంటూ పేర్లు పెట్టి ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉసేన్ బోల్ట్ దంపతులకు 2020 మే నెలలో జన్మించిన కుమార్తెకు ఒలింపియా అని పేరు పెట్టారు. ఉసేన్ బోల్ట్ 2008, 2012, 2016 క్రీడల్లో 8 బంగారు పతకాలు సాధించారు. చరిత్రలో అత్యంత వేగవంతమైన వ్యక్తిగా బోల్ట్ 100 మీటర్లు, 200 మీటర్ల ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టోక్యో ఒలింపిక్స్ కు 50% మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. అది కూడా 10,000 మందికి మించకూడదని ఆర్గనైజింగ్ కమిటీ అంటోంది. విదేశీయులకు మాత్రం అనుమతి లేదు. అయితే ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించడం మంచిదని జపాన్ వైద్య నిపుణులు సూచించారు. టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది.